సో ఫస్ట్ ఫుల్ జోష్ అనిపిస్తారు కాబట్టి మీ కెరియర్ అనేది ఒక కళాకారుడిగా మొదలుపెట్టారు కాబట్టి జానపద సింగర్గా స్టార్ట్ అయింది కెరియర్. అంటే సింగర్గా నుంచి అంటే ఇటు మళ్ళీ ఆర్టిస్ట్గా ఎందుకు చేంజ్ అయ్యారు? ఇక్కడికి వచ్చింది కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవదామని వచ్చా. స్టార్టింగ్ నా థర్డ్ క్లాస్ నుంచే ఈ సింగింగ్ ఈ డప్పు ప్లే చేయడం కానీ ఇవన్నీ నా థర్డ్ క్లాస్ నుంచే. సో అలానే సాంగ్స్ పాడుతూ స్కూళ్ళల్లో కానీ కాలేజీలో ఉన్నప్పుడు కానీ సాంగ్స్ పాడుతూ ఎక్కడ పోయినా మనం ఫస్ట్ ప్రైజ్ అలా వాడుతూ. సో అదే ఉండే మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎప్పటికైనా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలని చెప్పేసి అని సో అనుకుంటూ వచ్చా. బట్ వచ్చిన తరుణంలో మూర్తన్న అని ఉండి మిమిక్రీ మూర్తన్న తెలిసిండదు మీకు, మిమిక్రీ మూర్తన్న. సో ఒక దగ్గర ఉన్నప్పుడు నన్ను ఒక ఛానల్కి తీసుకెళ్ళాడు. సో అన్నతో పాటు నన్ను చేపిస్తూ అలా 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 చేస్తూ అలా వెళ్ళి ఇంకొక ఛానల్ పెద్ద ఛానల్కి దాంతో జబర్దస్త్. సో ఇలా వెళ్ళి రూట్ ఇలా తిరిగింది. సో అయినా కూడా ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి ఈ మ్యూజిక్ని మర్చిపోకుండా ఏదో ఒక సాంగ్ చేస్తూ ఉండడము. సురేష్ బొబ్లి అని ఫ్రెండ్ బావైతున్నాడు. సో వాడు నేను కలిసి ఉన్నప్పుడు ఇద్దరం ఒక సినిమాకు మ్యూజిక్ చేసినాం ఇద్దరం స్టార్టింగ్లో. సినిమా పేరు పాపి. సో తర్వాత ఇంకా అది వాళ్ళు రిలీజ్ చేసుకోలేదు, వాళ్ళు రాలేదు. సో అప్పుడైతే అప్పటి నుంచే చాలా కష్టపడి ట్యూన్స్ చేసి చేసేది. సో తర్వాత సురేష్ బొబ్లి వాడు మ్యూజిక్ డైరెక్టర్గా ఫుల్ వెల్ సెటిల్డ్, నాకు ఇటు ఆర్టిస్ట్ ఫీల్డ్గా ఇటు సెటిల్ అవుతూ ఇలా అయింది. సో మొత్తానికి మాత్రం మ్యూజిక్ మాత్రం మర్చిపోను, కంపల్సరీ లైఫ్లో ఒకసారి అని మ్యూజిక్ డైరెక్షన్ చేస్తాను. మీరు ఒక మారుమూల ప్రాంతం గుండవరాజుపల్లి. అసలు మా ఊరికి అప్పుడు స్టార్టింగ్ నేను థర్డ్ క్లాస్ ఆ టైంలో బస్సే లేదు మామూలుగా. ఇప్పుడు అప్పుడు నరసింహులపేట మండలి ఉండే, ఇప్పుడు చిన్నగూడూరు మండలి, ఇప్పుడు కొత్త మండల్ అని డిస్టిక్. అప్పుడు వరంగల్ డిస్టిక్ ఉండే, ఇప్పుడు మహబూబాబాద్ డిస్టిక్. బస్సులు కూడా సరిగ్గా ఉండకపోయేది అప్పుడు స్టార్టింగ్. మామూలుగా మా ఊరు నుంచి ఫిఫ్త్ తర్వాత బయటికి నడుచుకుంటాను, చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి. సో నేనేంటంటే నన్ను మా బాబాయ్ డైరెక్ట్ తీసుకెళ్ళి హాస్టల్ జాయిన్ చేశాడు, గవర్నమెంట్ హాస్టల్స్ అప్పుడన్నీ. తర్వాత అక్కడి నుంచి రెసిడెన్స్ హాస్టల్స్ అలా అలా మొత్తం మ్యాక్సిమం నేను హాస్టల్స్లో ఎక్కువైపోయింది. మా ఊర్లో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు చాలా రోజుల వరకు బస్సే లేదు ఆ టైంలో. ఇప్పుడిప్పుడు రోడ్లు పడుతున్నాయి. ఇప్పుడు జబర్దస్త్లో వచ్చి జబర్దస్త్గా మా ప్రేక్షకులందరికీ పరిచయం అయ్యారు. సో మంచి మంచి స్కిట్స్ చేస్తున్నారు, మీకంటూ ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పడింది. సో జబర్దస్త్ లైఫ్ ఎలా ఉంది? నా లైఫ్ తీసుకుంటే నాదైన కాదు. జబర్దస్త్లో క్లిక్ అయిన ప్రతి ఒక్కరిది ఆఫ్టర్ జబర్దస్త్, బిఫోర్ జబర్దస్త్ పక్క. బిఫోర్ జబర్దస్త్ ఎలా ఉన్నారు వాళ్ళ లైఫ్ స్టైల్, ఆఫ్టర్ జబర్దస్త్ ఎలా ఉంది. సో బిఫోర్ జబర్దస్త్ పరిస్థితి చూస్తే అవకాశాల కోసం తిరిగి 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 ఇందులో ఏం దొరుకుతుందో అందులో ఏం దొరుకుతుందో అని చెప్పేసి అని వాళ్ళ దగ్గర ఈ ఆఫీస్కి ఆ ఆఫీస్కి చాలా ఆఫీసులు తిరిగి ఇంకెప్పుడు వస్తుందో లైఫ్ ఇంకెప్పుడు వస్తుందో అని చెప్పేసి అనుకున్న టైంలో నిజంగా జబర్దస్త్ ప్లాట్ఫాము ఎంతోమంది ఆర్టిస్టులను బయటికి తీసుకొచ్చింది. ఈరోజు జబర్దస్త్ పుణ్యం అని చెప్పి కడుపు నిండా అన్నం తిన్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇప్పటికీ. సో నిజంగా జబర్దస్త్ అనేది ఒక మాకు మంచి స్టేజ్. అది లేకపోతే ఇంకా చాలా టైం పెట్టేది, ఇంకా 10 సంవత్సరాలు పెట్టేది కావచ్చు ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవడం కోసం ఏదైనా కూడా. సో జబర్దస్త్ మాకు అమ్మ జన్మనిస్తే మాకు పునర్జన్మ జబర్దస్త్. ఈరోజు మన ఇంటర్వ్యూ షోలో ఇంటర్వ్యూతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో మన షోలో 5 రౌండ్స్ ఉంటాయి. సో ఈ 5 రౌండ్స్, ఒకటి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఫటాఫట్ రౌండ్, ఒకటి జడ్జన్న కజనర రౌండ్, ఒకటి టేబుల్ రౌండ్, ఒకటి స్పూఫ్. ఇవన్నీ చెప్పలేదు స్టార్టింగ్. నేను అడిగే క్వశ్చన్స్ ఏది స్కిప్ చేయద్దు. సో నేను ఇచ్చే ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకొని మీరు ఆన్సర్ చేయాలి. ఓకే. సో ఫటాఫట్ రౌండ్ ఫస్ట్. ఈయన కూడా టీమ్ లీడరా అని ఎవరిని చూస్తే మీకు అనిపిస్తుంది? ఆప్షన్ ఏ వెంకీ, ఆప్షన్ బి రాకింగ్ రాకేష్, ఆప్షన్ సి పీకిన ప్రసాద్, ఆప్షన్ డి నరేష్. మామూలుగా కన్ఫ్యూజన్ గా ఓకే నరేష్ గారు. జనరల్గా మీకు ఎవరి స్కిట్ చూస్తే ఇరిటేషన్ వస్తుంది? ఆప్షన్ ఏ నరేష్ స్కిట్, ఆప్షన్ బి వెంకీ స్కిట్, ఆప్షన్ సి సుధాకర్ స్కిట్, ఆప్షన్ డి అభి స్కిట్. కంపల్సరా ఇరిటేషన్ వస్తుంది ఎవరి స్కిట్ చూస్తే వస్తుంది జనరల్? మా స్కిట్ మేము చూసుకున్నప్పుడు ఒకసారి ఇరిటేషన్ వస్తుంది, అంటే ఇంత దరిద్రంగా చేసినవి ఏంటి మేము అని.
మేమే. కామెడీ రాక పంచులతోనే కవర్ చేసే టీమ్ లీడర్, ఆప్షన్ ఏ ఆది, ఆప్షన్ బి అభి, ఆప్షన్ సి రామ్ప్రసాద్. కామెడీ రాక, కామెడీ రాక అని కాదు, సరే ఓకే అది. సూపర్. సో మన ఫస్ట్ రౌండ్లో చాలా చాలా ఫటాఫట్గా ఆన్సర్ చేశారు. సో మీకు జబర్దస్త్లో ఇష్టమైన కామెడియన్ ఎవరు? జబర్దస్త్లో రాఘవన్న. మీకు నచ్చిన టీం లీడర్ ఎవరు? నాకు ఎప్పటికైనా ఒక టీంలో చేయాలని ఉంది, సుధీర్ అన్న టీంలో ఒక్కసారైనా చేయాలని ఉంది. ఎందుకు అంటే నాకు వాళ్ళ యూనిటీ బాగా ఇష్టం, ముగ్గురిది వాళ్ళ యూనిటీ ఇష్టం. ప్లస్ ఇంకొకటి, ఏ క్యారెక్టర్ అయినా ఒక స్పెషలైజేషన్ ఉండే క్యారెక్టర్స్ ఈక్వల్గా ఉంటుంది, స్పెషలైజేషన్ క్యారెక్టర్స్ బయటపడుతుంటాయి. సో ఇప్పుడు నేనున్న మా దాంట్లో నాకంటూ ఒక స్పెషల్ గుర్తింపు వచ్చింది. కానీ ఒకసారికైనా ఒకసారి వాళ్ళతో కలిసి కోఆర్డినేట్ చేసుకొని చేయాలని ఉన్నది. సో రాఘవ్ గారు ఎందుకు ఇష్టం మీకు? ఆ చిన్న చిన్న టైమింగ్, ఆ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇష్టం. నెక్స్ట్ సెకండ్ రౌండ్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సో ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో ఒకవేళ నో అయితే ఇలా కొట్టుకోండి, ఎస్ అయితే స్క్రీన్కి పెట్టండి. ముందు నాగబాబు గారు మీకంటే పొడుగు, నువ్వు రేష్మి కంటే తెల్లగా ఉంటావు, నువ్వు వెంకీ టీంలో చేస్తున్నావు, నువ్వు బ్యూటిఫుల్ బాయ్, బ్యూటిఫుల్ అను హ్యాండ్సమ్ అనుకున్నాను నేను, చీరలు కట్టి కట్టి జబర్దస్త్ నీకు లైఫ్ ఇచ్చింది, ఎస్ దీనికి ఎక్కువసార్లు ఇంకా వెంకీ నీకు లైఫ్ ఇచ్చాడు, ఎస్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో చాలా సూపర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా ఆన్సర్ చేశారు. సో నెక్స్ట్ టేబుల్ రౌండ్. సో ఈ టేబుల్ రౌండ్లో ఏంటంటే మీకు ఒక వర్డ్ ఇస్తాను, ఆ వర్డ్తో మీరు టేబుల్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ వర్డ్ ఏంటంటే తుస్కు. తుస్కు అనే వర్డ్ని 10 వరకు చెప్పాలి. తుస్కు మంజా తుస్కు సామాన్ తెచ్చుకుందాం, టేబుల్ అయిపోయేలోపు టేబుల్ కంప్లీట్ చేయాలని. అదే టేబుల్ కంప్లీట్ చేయాలన్న టేబుల్ లేదు ఏంటి లేదు. ఈ టేబుల్ రౌండ్లో తుస్కు అనే వర్డ్ మీద 10 వరకు చెప్పాలి. తుస్కు వంజా తుస్కు, తుస్కు టూజా తుస్కు తుస్కు. సో అలా 10 వరకు. ఇసుకు వంజా ఇసుకు ఇసుకొద్దు, మొత్తానికి నన్ను తుస్కులో దించాలనుకున్నా. ఓకే సరే, ఓకే ఓకే. తుస్కు వంజా తుస్కు, తుస్కు టూజా తుస్కు తుస్కు, తుస్కు త్రీజా తుస్కు తుస్కు తుస్కు, తుస్కు ఫోర్జా తుస్కు 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 తుస్కు, తుస్కు ఫైవ్జా తుస్కు 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 తుస్కు, తుస్కు సిక్స్జా తుస్కు 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 తుస్కు, తుస్కు సెవెన్జా తుస్కు 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 తుస్కు, తుస్కు ఎయిట్జా తుస్కు 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 తుస్కు, తుస్కు నైన్జా తుస్కు 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 తుస్కు, తుస్కు టెన్జా తుస్కు 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 తుస్కు. ఎంతసేపు తుసుకున్నారండి? నేను తుసుకున్నాను పక్కన పెట్టి, మీరేమో కుసుకు అంటే కష్టం. అమ్మో సూపర్. ఒక టేబుల్ రౌండ్ కూడా కంప్లీట్ చేశారు. నెక్స్ట్ మనది జడ్జ్ అనే కజిన్ రౌండ్. సో ఫస్ట్ ఎలాంటి టైంలో మీకు పారిపోవాలనిపిస్తుంది? పర్సనల్ కొన్ని ఉన్నాయి. కొన్ని ఏంటి? ఇంట్లో ఏదన్నా డిస్కషన్ వచ్చినప్పుడు మా ఎందుకురా జీవితం, ఎలాంటి డిస్కషన్? ఎక్కువ దేని గురించి ఉంటుంది, మనీ గురించి ఎక్కువ జరుగుతుంటుంది, లేకపోతే ఇంట్లో ఏదన్నా ఇవ్వకపోతే ఏదన్నా కొన్ని ఇవ్వకపోతే వాటి గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. నాకు డిస్కషన్ చేస్తున్నప్పుడు ఎందుకురా జీవితం, పారిపోతే బాగుండరా అనిపిస్తుంది. ఎలాంటి సందర్భంలో మీకు బాగా కోపం వస్తుంది? నేను అనుకున్న పని జరగలేదు అనుకున్నప్పుడు విపరీతం కోపం వస్తుంది నా మీద. నాకు నేను ఎందుకు చేయలేకపోయినా, ఎందుకు చేయలేదు అని చాలా కోపం వస్తుంది. వాడిని ఎట్లయినా నరికేసేయాలి అని ఎప్పుడు ఆ ఫీలింగ్ మీకు కలుగుతుంది? నన్ను ఎవరైనా మోసం చేసినప్పుడు, ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మోసపోయినా అప్పుడు అనిపించేది నాకు దొరికితే బాగుంటారు అనిపించేది. అంటే అప్పుడు కష్టపడుతూ వస్తున్న నాకు ఇవన్నీ తెలియదు. మన మంచితనాన్ని, మనం చేసే టాలెంట్ను ఆసరా చేసుకొని చాలామంది అది చేశారు. ఆ టైంలో ఫ్రీగా మ్యూజిక్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు స్టార్టింగ్లో జబర్దస్త్ ఇంకా నేను చేయక ముందుకు నా సొంత డబ్బులు పెట్టి, అంటే ఇస్తా అని చెప్పేసి అని ఒప్పించి అది చేసేవారు.
ఎలాంటి సందర్భాల్లో నవ్వొచ్చినా కూడా ఆపుకుంటారు? అఫీషియల్ మీటింగ్ సంథింగ్ ఏదో ఒకటి అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు కానీ లేకపోతే ఏదన్నా మనసులో ఏదన్నా పాతది ఏదన్నా గుర్తొచ్చింది అనుకో, అలాంటి టైంలో నవ్వాలనుకున్నా నవ్వలేము, నవ్వొస్తే ఆపుకొని బయటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడన్నా. ఓకే సూపర్, ఫోర్త్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ జబర్దస్త్కి అంటే ఈ టూ పిల్లర్స్ లేకుంటే జబర్దస్త్ పొజిషన్ ఎలా ఉండేది? అంటే ఉండడం వల్లనే అంటే కొంచెం జబర్దస్త్ హైప్ వచ్చిందంటారా? ఆ టూ పిల్లర్స్ జడ్జెస్ నాగబాబు గారు, రోజా గారు, సో వారి గురించి మీరు ఏం చెప్తారు? యా ఎగ్జాక్ట్లీ, ఈ రోజా గారు నాగబాబు సార్ జబర్దస్త్కు మెయిన్ పిల్లర్స్. సో యాంకర్స్ వాళ్ళ సపరేట్. వాస్తవానికి రోజా గారు నాగబాబు గారు జబర్దస్త్ వాళ్ళు అంటే అసలు ఉండకుండా ఉండద్దు, వాళ్ళు లేకపోతే ఏదో వెళ్తి వాళ్ళు ఆయన నవ్వు ఆమె నవ్వే మాకు ఇంకా ఎనర్జీని తెప్పిస్తుంటుంది. మీ ఏదైనా స్కిట్టి చేస్తున్నా కూడా బాబుగారు ఎక్కువ నవ్వుతుంటే ఇంకెక్కువ చేస్తుంటాం అక్కడ, ఆటోమేటిక్గా ఇంప్రొవైజేషన్ చేసుకుంటూ అక్కడ ఎక్కువ చేసుకుంటాం. అంటే వాళ్ళు మాకు ప్లస్, రోజా గారు నాగబాబు సార్. ఒకవేళ జబర్దస్త్కు రాకుండా ఉండి ఉంటే ఏం చూస్తుండే వారు? ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్. సో యాక్చువల్లీ నేను టీచర్ కావాలని ఉండే మా బాబుకి, నాది బీఎస్సీ బీఈడి కంప్లీట్, టీచర్ కావాలి, డిఎస్సీ రాస్తే టీచర్ కావాలని చెప్పేసి అనుకున్నాను. బట్ నాకెందుకో నాకు ఇటు ఇటు చిన్నప్పటి నుంచి ఇది ఇంట్రెస్ట్ ఇది ఎట్టి పరిస్థితుల్లోనైనా కంపల్సరీ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేవాడిని. సో ఇప్పుడు జబర్దస్త్ పుణ్యం అని మంచి ఆర్టిస్ట్గా పేరు వస్తుంది, ఇప్పుడు మంచి సినిమాలు కూడా చేస్తున్నాను. ఓకే, ఫైనల్ రౌండ్ ఇంకొకటి ఉంది మనది. సో ఈ ఫైనల్ రౌండ్ తోటి మన షో ఎండప్ చేసుకుందాం. సో ఫైనల్ రౌండ్ ఏం లేదు, మీకు ఇష్టమైన స్పూఫ్ ఆర్ ఏదైనా డైలాగ్, ఆ డైలాగ్ అయినా కూడా నవరాశాల్లో చెప్పాలి. వచ్చే బగ్గచ్చు బగ్గచ్చు, ఎవడొచ్చే మహారాజా, వెంకట్రాముడు వచ్చే మహారాజా, ఇక ఓసారి అమితాబ్ తుపాకి నా తుపాకి పోటీ పెట్టి ఉషన్ సగర్లు ముంచింది మహారాజా, అమితాబ్ తుపాకి అడుగుపట్టింది మహారాజా, నా తుపాకి మునుగుతూ తెలుతూ తుంకారు తెలియదు మహారాజా, గంత గొప్ప తుపాకి మహారాజా. ఇక మహారాజా ఇక నాకు పిల్లనెత్త నుంచి పాకిస్తాన్ నుంచి ప్రధానమంత్రి వచ్చిండు, అమెరికా నుంచి ట్రంప్ వచ్చిండు, భారతదేశం నుంచి మొత్తం డబ్బున్న మహారాజులందరూ వచ్చింది మహారాజా. ఇక నేను చేసుకున్నాను మహారాజా, ఏ నేను చేసుకోలేదు మహారాజా, మళ్ళీ నా మేనమర్దలనే చేసుకున్నా మహారాజా, దాని కాళ్ళు చూస్తే కట్టెపేలు, చేతులు చూస్తే చెక్కపేలు, కళ్ళు చూస్తే అంతే మహారాజా, అట్లాంటి మరదలు మహారాజా గాదానే చేసుకున్నా మహారాజా. ఎవరు వచ్చినా నేను మహారాజా, మరి నా పెళ్లికి ఇల్లు వచ్చి అమిత్ షాప్ వచ్చిన వాళ్ళు వచ్చి ఇల్లు వచ్చి ఈ దేశం ఆ దేశం అన్ని దేశాల నుంచి వచ్చిన మహారాజా, మళ్ళీ వాళ్ళందరికీ మరి కడుపు నిండా తిండి పెట్టి పంపించాలి కదా మహారాజా. అందుకే మహారాజా చెర్ల బియ్యం పోసి తూకుందా మట పెట్టిన మహారాజా, ఇక ఇద్దరికి ఒక మెతుకు వద్దనుకుంటే పెట్టిన మహారాజా, వామో వెంకటరమణ పెళ్లి ఏం పెళ్ళి మహారాజా అని ఒకడు తన్నుకుంటూ గుద్దుకుంటూ కొట్టుకుంటూ పోయిన మహారాజా, గంత పెద్ద చేసిన మహారాజా.